హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగ్ సింగరికొండ ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఫ్రైడే రోజు మాట్లాడుకున్నాం కదా ఆ ముందు వీక్లో డాటా ఏం చెప్పింది ఏం జరిగింది తర్వాత ఈ వీక్లో ఏం జరగబోతుందని మనం లాస్ట్ వీక్ ఒక అంచనా వేసుకొని అనాలిసిస్ చేసుకున్నాం టెక్నికల్ డేటాని బేస్ చేసుకున్నాము డెరివేటివ్ డేటాను బేస్ చేసుకుని ఈ వీక్ ఏం చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాము దాంతో పాటు కొన్ని స్టాక్స్ లాస్ట్ వీక్ ఇచ్చినవి ఉన్నాయి కదా ఈ యూపీఎల్ కానీ కొటాక్ బ్యాంక్ కానీ నేను లాస్ట్ వీక్ షార్ట్ సైడ్ ట్రేడ్ కూడా ఇచ్చాను నేను ఏం చేయాలి అని సిక్స్ సిక్స్ హండ్రెడ్ పిఈ కొనమని ఫిఫ్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ పిఈ అమ్మడము ఈ కొటాక్ బ్యాంక్లో ఎయిటీన్ ఫార్టీ సిఈ అమ్మేసి ఎయిటీన్ ఎయిటీ సిఈ కొనము ఇదేమో బేర్ పుట్ స్ప్రెడ్ ఇదేమో బేర్ కాల్ స్ప్రెడ్ ఈ రెండు మనం లాస్ట్ వీక్ ఈ వీక్ కోసం అని చెప్పి ఇచ్చిన ట్రేడ్స్ ఇవి ఎలా పర్ఫామ్ చేసాయి అంటే మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అయితే వచ్చింది ఈ వీక్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ థౌజండ్ ప్రాఫిట్ మా రన్నింగ్లో ఉంది అండ్ క్యాపిటల్ మనం యూజ్ చేసింది దీనికి కేవలం ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే పడుతుంది క్యాపిటల్ సింగిల్ లాట్కి కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ సో ఇలాంటివి మళ్ళీ ఈ వీక్ కూడా అనాలిసిస్లో నెక్స్ట్ వీక్ కోసం ఏం చేయొచ్చు ఈ వీక్ ఏం జరిగింది నెక్స్ట్ వీక్కి ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది మళ్ళీ ఒక రెండు స్టాక్స్ సుబన్ టీవీ వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి చూసి ఆ స్టాక్స్ నోట్ చేసుకొని మీరు కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనం మార్కెట్ ఈ వీక్ ఎలా నడిచిందో టెక్నికల్గా డెరివేటివ్గా చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ స్టాక్స్ ఏంటనేది చెప్పుకుందాం సో నిఫ్టీ టెక్నికల్గా చార్ట్ చూసుకున్నట్లయితే నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది మీడియం టర్మ్ సపోర్ట్ లెవెల్ అది బ్రేక్ చేసింది ఈరోజు సో ఇది లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా బ్రేక్ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక చిన్న బ్యాక్ వచ్చింది ఆ బ్యాక్ తర్వాత వచ్చేసి ఈరోజు మళ్ళీ సెకండ్ టైం బ్రేక్ చేయడం అయితే జరిగింది సో ఈ నైన్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనే లెవెల్ నెక్స్ట్ వీక్కి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద మారడానికి అవకాశం ఉంది సో ఒకవేళ ఎవరైనా ఆప్షన్స్లో సెల్ చేయాలనుకుంటే నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాల్స్ని మనం సెల్ చేయడానికి ట్రై చేయొచ్చు ఇంకొంచెం అగ్రెసివ్గా ఉన్నారంటే నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్స్ని కూడా సెల్ చేసి నైన్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లేదంటే నైన్టీన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ని కొనేసి ఇలా కూడా మనం బేరిస్ సైడ్ ఉంటాము టోన్ టోన్ బేరిస్ సైడ్ కానీ కంప్లీట్గా బేరిస్ ట్రేడ్ కాకుండా ఇది కంప్ ఇలా పడిపోయినా మనకి లాభం వస్తుంది కన్సాలిడేట్ అయినా లాభం వస్తుంది ఓన్లీ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పైకి వెళ్తే మాత్రమే మనం నష్టంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ట్రేడ్స్ మనం నిఫ్టీలో చేయాలనుకుంటే నెక్స్ట్ వీక్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది రెసిస్టెన్స్ కింద మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ లెవెల్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఈ పాయింట్లో మనకి డెరివేటివ్ డేటా ఏం చెప్తుంది అంటే గా ఈ వీక్ అంతా కూడా ఒక సింగిల్ లాంగ్స్ మాత్రమే బిల్డ్ అయ్యాయి ఆ లాంగ్ బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఏ క్యాండిల్లో అయితే లాంగ్స్ బిల్డ్ అయ్యాయో ఆ తర్వాత రెండు క్యాండిల్స్లో అన్వైండింగ్స్ జరిగి ఆ క్యాండిల్ లోక్ని బ్రీచ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ఈ లాంగ్స్ బిల్డ్ అయిన డేని మనం ఇగ్నోర్ చేసేస్తే కంప్లీట్గా వీక్ అంతా కూడా మనం షార్ట్సే బిల్డ్ అయినట్టుగా కన్సిడర్ చేయొచ్చు సో బేరిష్ బయాస్లోనే ఉందని చెప్పుకోవచ్చు నైన్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రెండ్ చూసుకున్నట్లయితే టెక్నికల్గా ఇది ట్రెండ్ కదా హయ్యర్ లోస్ ఫామ్ అవుకుంటూ వెళ్ళాయి కదా పైకి సో హయ్యర్ లోస్ పైకి ఫామ్ అవుతూ వెళ్ళాయి కాబట్టి ఎప్పుడు ట్రెండ్ మారింది అని చెప్పొచ్చు రీసెంట్ హయ్యర్ లో ఉంది కదా దాన్ని బ్రీచ్ చేసి కిందికి వచ్చినప్పుడు మాత్రమే మనం అది ట్రెండ్ డౌన్ సైడ్ మారిందని చెప్పడానికి అవుతుంది సో అది ఏ లెవెల్ అంటే ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ దాకా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఓవరాల్ గా బుల్లిష్ ట్రెండ్ నుంచి బేరిష్ ట్రెండ్ మారింది అని చెప్పడానికి అవుతుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ బేరిష్ దేని గురించి అంటే నెక్స్ట్ వీక్ గురించి మాత్రమే నెక్స్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఏం చేయాలి అనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం లాంగ్ టర్మ్ లో మీడియం టర్మ్ లో అంటే త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ చూసుకున్నట్లయితే ఈ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ కనుక బ్రీచ్ అవ్వకముందు బేరీస్ సైడ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ నెక్స్ట్ వీక్ కోసం మాత్రమే బేరీస్ చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ కి అప్రోచ్ అవుతున్న టైంలో మళ్ళీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక లాంగ్స్ బిల్డ్ అవుతూ ఈ పాత షార్ట్స్ అన్ని ఎగ్జిట్ అవ్వడం ఏమన్నా గమనిస్తే అప్పుడు మనం మళ్ళీ టోన్ని బుల్లిస్ సైడ్ మార్చుకొని దానికి తగ్గ ట్రేడ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత పీసీఆర్ లెవెల్స్ ఐవీ లెవెల్స్ లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా పీసీఆర్ లెవెల్స్ కూడా పడిపోయాయి అని చెప్పేసి సో పిసిఆర్ లెవెల్ పడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఏం పెద్ద మార్పు ఏం లేదు కంటిన్యూస్గా అయితే పీసీఆర్ లెవెల్ పడిపోతుంది అంటే దాని అర్థం పీసీఆర్ లెవెల్ పడిపోతుంది అంటే దాని అర్థం ఏంటి లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్టుగా ఇది పడిపోతుంది అంటే పుట్ రైటర్స్ తగ్గిపోతున్నారని అర్థం పుట్ రైటర్స్ తగ్గిపోవడం అంటే ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు తగ్గిపోతున్నారని మార్కెట్లో బుల్లి సెంటిమెంట్ అనేది తగ్గిపోతుంది అని అర్థం సో ఇంకా పీసీఆర్ కూడా మనకి అదే చెప్తుంది ప్రైజ్ ఏం చెప్తుందో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుందో పీసీఆర్ కూడా అదే చెప్తుంది టెక్నికల్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ ఫిఫ్టీ బిలో బ్రీచ్ అయిపోయింది ఇది కూడా మనకి బేరిష్ టోన్ కింద తీసుకోవచ్చు ఎంఎస్సిడి కూడా క్రాస్ ఓవర్ పైన నుంచి కిందకి ఉంది సో అన్నీ కూడా మనకి ఇప్పుడు బేరిష్ సైడే చెప్తున్నాయి ఒకే ఒక్క ఇండికేటర్ మనకి హైగా బేరిష్గా టర్న్ అయిపోవాలి అని చెప్పకుండా ఉన్న ఒకే ఒక ఇండికేటర్ ఏంటంటే ఐవి ఒకటి మాత్రమే ఐవీ ఎన్టీ టెన్ దగ్గర ఉంది ఐవీ తత్వం ఎలా ఉంటుందని నేను లాస్ట్ టైం చెప్పాను కదా జనరల్గా ఏంటంటే లోవర్ లెవెల్స్లో లాంగ్ టైం ఉండడానికి అవకాశం ఉంటుంది ఎంత దూరం ఉంటుంది అనేది చెప్పలేము కానీ ఒకసారి స్పైక్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కిందికి పడిపోయే తత్వం అయితే దానికి ఉంటుంది కానీ కింద ఉన్నప్పుడు మాత్రం ఎంత దూరం కిందనే లోవర్ లెవెల్స్లోనే అవుతుంది అనేది చెప్పలేము సో ఇది కనుక స్పైక్స్ ఇప్పుడు టెన్ ఉంది కదా ఫిఫ్టీన్ ప్లస్ అలాగా ఐవి అయింది అనుకోండి అప్పుడు మీరు లాంగ్ టర్మ్గా కూడా బేరిష్ సెంటిమెంట్ని తీసుకోవచ్చు సో అప్పటి వరకు లాంగ్ టర్మ్కి బేరిష్గా ఉండడానికి అంత భయపడక్కర్లేదు ఎందుకంటే ఇంకా అది ఐవీస్ టెన్లోనే ఉన్నాయి కాబట్టి ఈ మూమెంటం అనేది ఇక్కడ టాప్ నుంచి ఇక్కడికి వచ్చిన మూమెంటం అనేది మార్కెట్ ఆల్రెడీ అది ఎస్టిమేట్ వేసుకొని దానికి తగ్గ ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకొని రైటర్స్ ప్రశాంతంగా ఉన్నారని దాని అర్థం ఎప్పుడైతే ఐవీస్ పెరుగుతాయి అంటే రైటర్స్ ఊహించని విధంగా మార్పులు జరిగాయి మార్కెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ క్రాష్ అయిపోద్దేమో అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆప్షన్ ప్రీమియమ్స్లో లో హైగా ప్రీమియమ్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది ఆ టైంలో ఐవీస్ పెరగడం జరుగుతుంది అనమాట సో ఫిఫ్టీన్ ప్లస్ ఐవీ కనుక కనబడ్డట్ అయితే లాంగ్ టర్మ్ కి మీ ఆలోచనలు మార్చుకోండి ఒకవేళ కనుక ఇలాగే టెన్లోనే లోనే ఉంటే మాత్రం షార్ట్ టర్మ్ కి మనకున్న డెరివేటివ్ డేటా బేస్ చేసుకొని ఇందాక చెప్పినట్టుగా బేర్ కాల్ స్ప్రెడ్స్ వేసుకొని కూడా చూడొచ్చు సో బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ కన్నా బేరిష్నెస్ కొంచెం బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉందని కూడా లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా దాంతోపాటు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ క్వాంటమ్ కూడా చెప్పుకున్నాము ఓపెన్ ఇంట్రెస్ట్ క్వాంటమ్ జనరల్గా ఉండాల్సిన దానికన్నా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది ఇక్కడ అని చెప్పి అనుకున్నాం కదా సో దీన్ని బేస్ చేసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయమని కూడా మనం అనుకున్నాము సో ఇప్పుడు కూడా ఇంకా దీంతో పోల్చుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే పాతదాంతో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా మనం అవాయిడ్ చేయడమే బెస్ట్ థింగ్ సరే ఇది అందులో ఏం చెప్తుంది అంటే బేరిష్ బయస్ ఒక సింగిల్ డే కూడా లాంగ్స్ బిల్డ్ అవ్వడం అయితే మనం గమని చూడొచ్చు ఒక్కరు ఒక సింగిల్ డే కూడా లేదు లాంగ్స్ బిల్డ్ అవుతూ సో ఈ కంప్లీట్ వన్ వీక్ జరిగిన డాటా అంతా కూడా షార్ట్స్ అండ్ ఒకే ఒక్క షార్ట్ కవరింగ్ జరిగినట్టు మనకి కనబడుతుంది అది కూడా డోజీ చిన్న డోజీ కనబడింది ప్రైజాక్షన్ కూడా పెద్దగా లేదు అక్కడ కవరింగ్ దగ్గర సో ఇంకా అది బేరి స్టోన్ నిఫ్టీతో పోల్చుకుంటే ఎక్కువ బేరీ స్టోన్లో ఉంది కానీ ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ వచ్చేసి మనకి రీసెంట్ హయ్యర్ లో ఉంది కదా ఆ లోకి దగ్గరలో ఉంది అనుకున్నాం కదా మనం ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మనం అది ట్రెండెట్ మాత్రు తెలీదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ దగ్గర అది ఇప్పుడు ప్రీవియస్ హయ్యర్ లో దగ్గర ఆల్రెడీ ఉంది ఇప్పుడు సో ఇది బ్రేక్ డౌన్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉందన్నమాట సో ఇది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం కంటిన్యూస్గా చాలా పెద్ద మూమెంట్ కిందికి రావడానికి అవకాశం ఉంటుంది అలా వచ్చినట్లయితే ఈ లెవెల్స్ మనం చూసుకోవచ్చు ఫార్టీ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ రీసెంట్ లెవెల్స్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది కదా ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో ఇప్పుడు ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర కనుక ఇది బ్రీచ్ అయ్యి కిందికి వస్తే ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇంకో థౌజండ్ పాయింట్స్ ఈజీగా క్రాష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అక్కడ కూడా సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం మనం ఫార్టీ థౌజండ్ లెవెల్స్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కానీ ఇమీడియట్గా వెళ్ళిపోయి ఇందులో బేరీస్ ట్రేడ్ చేయమని కాదు మనకి నిఫ్టీలో పూర్తి బేరిష్నెస్ కనబడకపోయినా కూడా మనం ఒక ట్రేడ్ అనుకున్నాం ఎలా చేయొచ్చు అని ఎందుకు అంటే అక్కడ క్వాంటమ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం హైగా ఉంది కాబట్టి అక్కడ మనకి డెరివేటివ్ డేటా సపోర్టివ్గా కనబడుతుంది ఇక్కడ ఇంత తక్కువ డేటాతోటి మనం వెళ్ళి ట్రేడ్ చేసినట్లయితే ఇక్కడ ఇంకా స్మార్ట్ మనీ రాలేదని అర్థం ఇక్కడ కనుక స్మార్ట్ మనీ వచ్చి ట్రెండ్ ఈ సపోర్ట్ దగ్గరే తీసుకొని రివర్సల్ అయితే మాత్రం చాలా పెద్ద మూవ్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడే దీంట్లో పార్టిసిపేషన్ అయితే చేయకపోవడమే మంచిది ఒకవేళ లేదు నాకు బ్యాంక్ నిఫ్టీ తప్ప నేను ట్రేడ్స్ చేయను నాకు బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేయొచ్చు అంటే ఫార్టీ ఫోర్ ఆప్షన్స్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఆప్షన్స్ని సెల్ చేయొచ్చు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఆప్షన్స్ని సెల్ చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ కాల్ ఆప్షన్స్ని బై చేస్తే బేర్ కాల్ స్ప్రెడ్ అవుతుంది అప్పుడు సేమ్ మార్కెట్ పడిపోయినా మీకు లాభం ఉంటుంది సైడ్ వెళ్ళినా మీకు లాభం ఉంటుంది ఓన్లీ మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ పైన వెళ్తే మాత్రమే మీకు లాస్ ఉండడానికి అవకాశం ఉంటుంది అది కూడా లిమిటెడ్ లాస్ కాబట్టి మీరు బ్యాంక్ నిఫ్టీ తప్ప వేరే ఏం చెయ్యను అనుకుంటే ఇలాంటి ట్రేడ్స్ చేసుకోవచ్చు సో ఇందులో కూడా మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్లయితే థర్టీకి దగ్గరలో ఉంది సో ఇది ఓవర్ సోల్డ్ లెవెల్కి దగ్గరలోకి వచ్చినట్టు మనకి జనరల్గా సెవెంటీ ఉన్న థర్టీ మనకి బుక్స్ ప్రకారంగా సెవెంటీ థర్టీ ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ లెవెల్స్ కింద చెప్పుకుంటాం కానీ జనరల్గా చూసుకున్నట్లయితే సిక్స్టీ అండ్ ఫార్టీ తీసేసుకోవచ్చు లెవెల్స్ ఆ లెక్కలో చూసినట్లయితే థర్టీ అనేది ఓవర్ సోల్డ్ లెవెల్లో ఆల్రెడీ వచ్చేసినట్టు సో ఈ పాయింట్లో కొంచెం పాజ్ తీసుకొని ఇక్కడ సపోర్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తర్వాత ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఇచ్చుకున్నట్టుగా ఈ వీక్ కూడా మీకు ఒక రెండు స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది రెండు నుంచి మూడు స్టాక్స్ ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ కోసం అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది సో సుమన్ టీవీలో ఎవ్రీ వీక్ సాటర్డే రోజు ఫ్రైడే కానీ సాటర్డే కానీ మీకు ఇలాగ అనాలిసిస్కి సంబంధించినవి ఒక రెండు స్టాక్స్ నెక్స్ట్ వీక్ కోసం రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది సో ఈ రికమెండేషన్స్ మీరు నెక్స్ట్ వీక్ కోసం చేసేప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పేది ఆ లిమిటెడ్ రిస్క్ స్ట్రాటజీస్ చెప్తున్నాం అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాం ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే సింగిల్ లాట్స్తో రిస్క్ మీది అని గుర్తించుకొని దాని ప్రకారంగా మీరు ట్రేడ్స్ ప్లేస్ చేసుకోవాలని అడుగుతున్నాను సో ఇప్పుడు చెప్పబోయే స్టాక్స్ కూడా నెక్స్ట్ వీక్ మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్ట్రాటజీలో ఎన్ని లెగ్స్ చెప్పానో అన్ని లెగ్స్ మీరు ప్లేస్ చేసి ట్రేడ్ చేయాలి ఒక బుల్లిష్ ట్రేడ్ అన్నాను కదా అని సింగిల్ నేక్డ్ కాల్ ఆప్షన్స్ కొండం బేరిష్ ట్రేడ్ అన్నాను కదా అని ఒక నేకుడ్ పుట్ ఆప్షన్ కొనడం లాంటివి చేసి మార్కెట్లో రిస్క్ చేయొద్దు ఒకసారి మార్కెట్లో రిస్క్ చేసి కనుక మీరు బయటికి వెళ్ళిపోయారు అంటే ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లో ఎంట్రీ అవ్వడం చాలా కష్టం వచ్చినా కూడా పోయిన లాసెస్ ని రికవర్ చేసుకునే ప్రాసెస్లో మీరు మైండ్ సైకాలజీ అంతా పాడైపోతుంది సో అప్పుడు మీకు ఏ స్ట్రాటజీ పైన కూడా నమ్మకం ఉండదు లాంగ్ రన్లో దీన్ని బిజినెస్ లా చూడడం కూడా మీకు వీలు పడదు కాబట్టి ఏది చేసినా రిస్క్ మేనేజ్మెంట్ తోటి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని దాని ప్రకారంగానే మీ ట్రేడ్స్ పెట్టుకోండి సో స్టాక్స్ దగ్గరికి వచ్చినట్టయితే నెక్స్ట్ వీక్కి మనం లాంగ్ సైడ్ ఎక్స్ సైడ్ ఇండస్ట్రీస్ చూడొచ్చు షార్ట్ సైడ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి సియూబి ఇండిగో ఈ రెండు ట్రేడ్స్ని షార్ట్ సైడ్లో రెండు లాంగ్ సైడ్లో ఒకటి మనం చూడొచ్చు ఇది బుల్ కాల్ స్పెడ్ వేస్తున్నాను టూ టూ సెవెంటీ సిఈ కొనేసి టూ ఎయిటీ అమ్మడం అనమాట సో ఇది బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకుంటే రెండు కలిపి తీసుకోండి ఒక ట్రే ఒక సింగిల్ లెగ్లో చేయకూడదు అని చెప్పాయి కదా సో అలాగా చూసుకోండి టూ సెవెంటీ సిఈ కొనేసి టూ ఎయిటీ సిఈ అమ్మడం ఆ తర్వాత షార్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది బేర్ పుట్ స్ప్రెడ్ వన్ ట్వంటీ త్రీ పిఈ కొనేసి వన్ సెవెంటీన్ పిఈ అమ్మడము ఇండిగో వచ్చేసి బేర్ కాల్ స్ప్రెడ్ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిఇ కొనేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఈ అమ్మండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు స్ప్రెడ్స్ చేసేప్పుడు అమ్మడము కొనడము రెండు ఉన్నాయి కాబట్టి మీరు చేసేప్పుడు ఫస్ట్ కొన్న తర్వాత నెక్స్ట్ అమ్మండి అప్పుడు మీకు మార్జిన్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ పడుతుంది అదే మీరు డైరెక్ట్ వెళ్ళడం అమ్మే లెగ్ని ఫస్ట్ తీసుకున్నారనుకోండి ఆ మీ మార్జిన్ని ఎక్కువ బ్లాక్ చేస్తుంది బ్రోకర్కి నెక్స్ట్ మీరు హెడ్జ్ చేయబోతున్నారనే విషయం తెలియదు కాబట్టి మిషన్కి సో మీరు సింగిల్ లెగ్లో వెళ్తున్నారు అనే ఉద్దేశంతో సింగిల్ కి మీకు సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ బ్లాక్ చేయడం లాంటిది చేస్తూ ఉంటారు సో అందుకని మీరు స్ప్రెడ్స్ చేసేప్పుడు ఈ ఇందులో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఈ అమ్మడము టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్స్ ఈ ఉంది కదా దీంట్లో ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కొన్న తర్వాత ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మడం చేయాలి ఇక్కడ కూడా అంతే వన్ ట్వంటీ త్రీ పిఈ కొన్న తర్వాత నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వన్ సెవెంటీన్ పిఈ అనేది అమ్మడం చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ మార్జిన్ అయితే పట్టదు వన్ సింగిల్ లాట్స్కి సో మీరు స్ప్రెడ్స్ చేసేప్పుడు ఎప్పుడు కూడా సెల్ సైడ్ది బై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెల్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మిషన్ మీరు హెడ్జ్ చేసుకున్నారు పొజిషన్ని అనే మా ఇన్ఫర్మేషన్ దానికి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీ దగ్గర నుంచి మార్జిన్ అనేది కలెక్ట్ చేసుకోవడం మా తగ్గిచ్చేస్తుంది లేదు అంటే మాత్రం సెవెంటీ ఎయిటీ థౌజండ్ మీకు ఎక్స్ట్రా మార్జిన్ కలెక్షన్ అంటూ జరుగుతుంది కాబట్టి మీకు ట్రేడ్కి ఎక్కువ యూజ్ అయిపోయింది అనే ఉద్దేశంలో ఉంటారు సో ఇది చూసుకొని ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని చేయాలనుకుంటే పేపర్ ట్రేడ్ కానీ మార్కెట్లో చేయాలనుకుంటే ఇలాగా ఒక స్ప్రెడ్స్ వేసుకొని మనీ మేనేజ్మెంట్ తోటి జాగ్రత్తగా చేసుకోండి సో ఇలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఈ వీక్ తీసుకున్న స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి ఆ తర్వాత వీక్ ఎలా ఉండబోతుంది అనే డెరివేటివ్ డేటా అనాలిసిస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ